హాయ్ వ్యూవర్స్, తనకి పెళ్ళి ఇష్టంలా, కానీ పెళ్ళి పీటల దాకా వచ్చేసింది. మొదటి నుంచి ఆ అమ్మాయి చెబుతూనే ఉందేమో ఇంట్లో, మరి వాళ్ళు ఒప్పుకోలేదేమో, ఎలాగైనా పెళ్లి చేద్దాం డిసైడ్ అయ్యారేమో. అందరి ముందు చెప్తే ఇక అప్పుడు ఈ పెళ్ళి ఆగిపోయింది అని, నేను ప్రేమించిన వాడితో నాకు పెళ్ళదని చెప్పేసి ఆమె గట్టిగా అనుకున్నట్టుగా ఉంది. ఇక అనుకున్నదే తడవుగా పెళ్లి పీటల దాకా వచ్చింది కదా, ఇక అప్పుడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంది. వద్దు, నాకు తాళి కట్టొద్దు అంది. అదేంటి అంటే, అప్పుడు అమ్మాయి చెప్పింది, నాకు మా ఇంటి పక్కన ఉన్నటువంటి అబ్బాయి ఇష్టం, నేను అతన్ని ప్రేమించా, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ఎవరు? మైసూరుకు చెందినటువంటి సించన. మరి పెళ్ళికొడుకు ఎవరు? ప్రస్తుతం హెచ్డి కోటకు చెందినటువంటి యువకుడు. ఇప్పుడు పాపం ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి ఇక్కడ దాకా ఎందుకు పట్టుకొచ్చారు? వివాహం మీద చాలా ఖర్చు ఉంటాయి, మరి మా పరిస్థితి ఏంటి? మా డబ్బంతా ఇవ్వండి ఇప్పుడు మాకని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు గోల అటు ఇటు చేసి ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. సో నేను మరలా చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పిన ఇదే చెప్తున్నా, ఇష్టం లేని పెళ్ళిళ్ళు దయచేసి పిల్లలకు చేయకండి. వారు మీ కడుపును పుట్టిన పిల్లలు, ఏం పర్ల, ఇంట్లో ఉండే వాళ్ళే ఉంటారు. లేదు ఇంట్లో ఉండి తింటున్నారా పందులాగని మీ కానీ ఫీల్ అయితే వాళ్ళ చేత పని చేయించండి, ఉద్యోగం చేయించండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకే ఒకటి, దయచేసి ఇష్టం లేని పెళ్ళిళ్ళుగా చేయొద్దు, మీ పరువు పొగట్టుకోవద్దు, అన్యాయంగా వాళ్ళ ప్రాణాలుగా తీయొద్దు.